हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेने तो मल्ले ओक मंची रेसिपी तो वच्चिना, अदी एंटंटे ई रोज नेनु क्यारेट तोटी चपातीलु प्रिपेर चेयबोतुन्ना। सो अवि एला प्रिपेर चेयालो चूस्ते चूडंडी। सो ओक क्यारेट तीसुकोनी इट्ला चिन्न मुक्कलुगा कट चेसुकुन्ना। अदे विधंगा ओक रेंडु పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా ఇట్లా చిన్న ముక్కలుగా వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇట్లా మిక్సీ జార్లో కొంచెం కళ్ళుప్పు, రాక్ సాల్ట్, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నా। సో వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇట్లా ఇట్లా మెత్తగా నూరుకున్న తర్వాత ఈ క్యారెట్ పేస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। సో ఈ పేస్ట్ని మనము ఈ చపాతీ పిండిలో వేసి మిక్స్ చేసుకొని మనం క్యారెట్ చపాతీ చేసుకోవచ్చు। సో హెల్తీకి చాలా మంచిది। సో పేస్ట్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇట్లా ఒక బౌల్ లో ఇట్లా చపాతీ పిండి వేసుకొని దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఒక క్యారెట్ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ని ఈ చపాతీ పిండిలో మిక్స్ చేసుకోవాలి। సో మనం వాటర్ యాడ్ చేయొద్దు అప్పుడే। సో ఇది దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఒక పేస్ట్ తోనే మనం మిక్స్ చేసుకోవాలి। తర్వాత సరిపోలేదనుకుంటే మనం అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు। సో స్టార్టింగ్ లో మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు, మళ్ళీ మెత్తగా అయిపోయి మళ్ళీ చపాతీలు చేయడానికి రాదు। అందుకని నేను ఫస్ట్ ఈ క్యారెట్ పేస్ట్ తోటే ఈ పిండి మొత్తం కలుపుకుంటున్నా। సో ఇట్లా కలుపుకున్న తర్వాత మనకు తెలుస్తుంది కదా వాటర్ పడతాయా లేదనేది। నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా। సో మన మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదా, దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ తోటే వేసేసుకుంటే సరిపోతుంది। ఇట్లా మనం చపాతీ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ। ఫస్ట్ ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే చాలా లిక్విడ్ అయిపోతుంది। సో ఇట్లా వాటర్ కూడా యాడ్ చేసుకొని నేను ఇట్లా చపాతీ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నా। తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తుంది, చపాతీలు కూడా హార్డ్గా రాకుండా। సో ఇట్లా ఒక 10-20 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇట్లా పిండి సాఫ్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు మనం రోల్స్ చేసుకోవాలి। ఇట్లా చపాతీ రోల్స్ చేసుకొని ఇంకా మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవడమే। సో క్యారెట్ చపాతీ, ఇంకా వీటిని మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం। పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది। సో ఇట్లా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క క్యారెట్తో ప్రిపేర్ చేసినటువంటి చపాతీని ఈ ప్యాన్ పైన వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ కాల్ చేసుకోవడమే। సో చాలా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ని మనం కర్రీస్, ఫ్రైస్, జ్యూస్, సలాడ్ లాగానే కాకుండా। సో ఇట్లా చపాతీల్లో మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు డిఫరెంట్గా। సో మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, క్యారెట్ ఫైబర్ ఉంటుంది, మన కంటి చూపుకు కూడా మంచిది, ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇందులో మనకు తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది, షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉంటుంది, మన స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది। సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి క్యారెట్ని మనం డైలీ తీసుకోవచ్చు, మన హెల్త్కి చాలా మంచిది। సో అందుకనే నేను ఇట్లా ఫస్ట్ టైము ఇట్లా చపాతీలు ప్రిపేర్ చేసిన క్యారెట్ తోటి। సో చాలా బాగా వచ్చినాయి। మనం ఈ విధంగా టూ సైడ్స్ ఇట్లా కాల్చుకొని తీసుకోవడమే। సో ఇంతే సింపుల్గా మనం క్యారెట్ చపాతీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ।